మామూలుగా కళ్ళు అంటేనే ఈత చెట్టు తాడి చెట్టు యాదకొస్తుంది అంటే కాంపౌండ్ కళ్ళు కూడా ఉంటుంది అనుకోరి అది వేరే ముచ్చట కానీ యాప చెట్టుకు కళ్ళుగారంగా చూసి రానోళ్ళ మీరు అన్నాడన్న అరే నిజమోల్లా అంటే గా మహిబ్బాద్ జిల్లా తావున తాడి చెట్టు ఈత చెట్లకే పోటీ ఇచ్చేటంత ఆరుతుందట ఒక యాప చెట్టుకు ఎట్లా నువ్వు చూద్దాం నడు మహిబాద్ జిల్లా కురవి మండలం అనే ఊర్లున్న ఈ ఆపశెట్టు ముచ్చటోలా మనం చెప్పుకునేది ఇక చూడూర్రి ఊటబావిల నీళ్లు ఊరినట్టే కళ్ళు ఏ తీర్ల వస్తున్నదో భవన్ నిండతట్టే ఉన్నది చూడబోతే మొత్తానికి నిండింది కదా ఇక పోయిర్రి ఆగో దమ్ము కూడా తీస్తలేడు పెద్ద మనిషి పోతే గీస్తుంటే ఛాన్స్ మళ్ళరాదన్నట్టు ఆగకుండా గుట్ట గుట్ట తాగుతున్నాడు ఏందో అనుకున్నాం గానీ జనం కూడా చాలా మంది లైన్లు కట్టిర్రు అన్నట్టు కుంట లక్ష్మయ్య అనేటి ఆయన ఇంటికాడు ఉన్నదట గీ షెర్టు అయితే దీన్ని వెట్టి తక్కువ ఇరవై ఏళ్ళు అవుతున్నదట కానీ ఎన్నడూ కూడా ఇట్లా జరగలేదట మరి ఈత చెట్టుకు తాడి చెట్టుకు పోటీనిద్దామని ఇట్లా ఫీల్ అయిందో ఏమో మరి గీ ఆప చెట్టు కత్తివట్టుడు గీసుడా అక్కడ లేకుండానే ఇట్లా కొమ్మల నడుమలకేలు పారకానికి తల్లిగిందట ఇక ఇది చూసిన ఇంట్లో లేదా జనాలు పరిశాన్ కాదు పరిశాన్ అనుకో రాదు రి యాప చెట్టు కళ్ళు వారుడైందని మస్తుల పరిశాన్ అవుతుర్రట అంతేకాదు కాదు లా ఈ కళ్ళను తాగనీక చుట్టుపక్కల ఉన్న ఊర్లకేలు కూడా వస్తున్నారట జనాలు లైన్లు కట్టనీకే అంటే చూడు రి దీని తమాషా ఎట్లున్నదో దినాం వారే తాటికల్ ఈత కళ్ళు కంటే కూడా ఈ చెట్టుకే మస్తుల గిరాక వస్తున్నట్టుంది చూడబోతే అసలైతే ఈ యాప పానానికి చాలా మంచిదట దీన్ని దాగిన పైత్యం జీరమాసంటి నొప్పులు రోగాలు ఏం రాకుండతదట కాని ఇట్లనే యాప చెట్లన్నిటికీ కళ్ళు రావాలి గాని ఈత చెట్లు తాడ చెట్లను పక్కన పెట్టి యాప చెట్లకే కళ్ళిడిస్తారేమో గదా